ఏప్రిల్ మాసంలో ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా వారి జీవితంలో ఈ ఒక్క విషయం మాత్రం జరగబోతోంది. మరింతకు ఆ విషయం ఏంటి, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశిగా దీన్ని పేర్కొంటారు. ధనిష్ట నక్షత్రం 3-4వ పాదాలు, శతభిష్ట నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి క్రిందికి వస్తారు. ఈ రాశి వారికి రాశి అధిపతిగా శని భగవాను పేర్కొంటారు. ఇక ఏప్రిల్ మాసంలో వీరి యొక్క జాతక ప్రకారం వీరికి ఎలా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం. శుభకృత నామ సంవత్సరంలోకి అడుగిడిన తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో చాలా చక్కటి మార్పులనేవి జరగబోతూ ఉన్నాయి. ఈ మాసంలో వీరి యొక్క కెరీర్ చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్లబోతూ ఉంది. కెరియర్ పరంగా చాలా చక్కటి అత్యున్నతమైనటువంటి స్థానాలను మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. అంటే ఆ స్థానాలకు వెళ్లడానికి మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. వాటిని దాటుకుని మీరు చక్కగా మీ కెరియర్ లో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. ఇక కుటుంబ జీవితంలో కూడా మీకు మంచి సమయంగా చెప్పబడుతోంది. ఈ ఏప్రిల్ మాసంలో మీ కుటుంబంతో మీరు చాలా చక్కని సమయాన్ని గడపబోతూ ఉన్నారు. కెరియర్ లో మీకు ఊహించని విధంగా ఎదుగుదల లేదా ప్రమోషన్ తప్పకుండా ఉంటుంది. ప్రమోషన్ల విషయంలో ఎన్నో ఏండ్లుగా మీరు ఎదురుచూస్తున్నటువంటి విషయాలు చాలా చక్కగా మీకు కలిసి రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్లడానికి కూడా అవకాశాన్ని కల్పించేటటువంటి ప్రమోషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక అదే విధంగా ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఆ కోరిక అనేది నెరవేరబోతోంది. వారికి చక్కటి ఉద్యోగాలు అనేవి లభించబోతూ ఉన్నాయి. మీ సహోద్యోగులు మరియు మీ పై అధికారుల నుంచి చక్కటి మద్దతు అనేది మీకు లభించబోతూ ఉంది. కుంభరాశి వారు కెరియర్ పరంగా చాలా చక్కటి విజయాలను అదేవిధంగా చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు కుటుంబ పరంగా కూడా చాలా చక్కటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అశుభాలన్నీ కూడా శుభాలుగా మారబోతూ ఉన్నాయి. విన్నటువంటి చెడు వార్తలన్నీ కూడా శుభవార్తలుగా మారబోతూ ఉన్నాయి. కోర్టు కేసుల్లో వీరు ఇప్పటి వరకు కూడా చాలా డబ్బుని ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బంతా కూడా నేలపాలైనట్టేనా, నీటిపాలైనట్టేనా, బుడిదపాలైనట్టేనా అని బాధపడుతూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా తిరిగి మీకు చక్కటి విజయంగా రాబోతూ ఉన్నాయి. కోర్టు కేసుల్లో ఈ కుంభరాశి వారు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుండబోతోంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు అనేది లభించబోతోంది. ఎయిదర్ స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా కానీ వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి చాలా చక్కటి మద్దతు అనేది పొందబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలో వాళ్ల నుంచి మీకు చక్కటి మద్దతు లభిస్తుంది. ఆ మద్దతు ద్వారా వారిచ్చేటటువంటి పుషప్ మరియు ఎంకరేజ్మెంట్ ద్వారా మీరు అనుకున్న విజయాలను చాలా త్వరగా మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ మీరు తొందరగా చేరుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, కుటుంబంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడినా అందరూ కలిసి సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. వచ్చే ప్రతి కష్టాన్ని కూడా అందరూ కలిసి ఎదుర్కొని చాలా చిన్న కష్టంగా భావించబోతూ ఉన్నారు. ఇక పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. కుంభరాశి వారు ఎవరైతే జీవిత భాగస్వామిని పొందాలని పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా ఈ యొక్క మాసంలో పెండ్లి అనేది, పెళ్లి చూపులు అనేవి జరగడం, అవి సక్సెస్ కావడం, పెండ్లికి ముహూర్తాలు పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి భాగస్వామి కూడా మీకు చాలా చక్కగా సహకరించే విధంగా ఉండబోతూ ఉన్నారు. ఆర్థికంగా ఈ కుంభరాశి వారు చాలా మంచి సమయాన్ని ఎదుర్కోబోతున్నారు ఈ ఏప్రిల్ మాసంలో అని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని రీతిగా డబ్బనేది ప్రవాహంలాగా రాబోతూ ఉంది. అదేవిధంగా మీరు కూడా మీకున్నటువంటి ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకోబోతూ ఉన్నారు. అలా తగ్గించుకోవడం ద్వారా ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ కోరికను మీరు ఈ మాసంలో చక్కగా నెరవేర్చుకోబోతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలని, అదేవిధంగా ఏదో ఒక స్థలాన్ని కొనుక్కోవాలని లేదా వాహనాన్ని కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ కుంభరాశి వారికి చాలా చక్కటి మాసంగా ఏప్రిల్ మాసాన్ని చెప్పుకోవచ్చు. శుభకృతి నామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారు చాలా చక్కటి శుభవార్తలే వినబోతూ ఉన్నారు. ఆర్థికంగా మంచి సమయాన్ని వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ సమయంలో వీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఎక్కడా బిసి కదలకుండా జాగ్రత్తగా ఇంటి కోసం వీరి యొక్క
జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడం కోసం అదే విధంగా వీరి యొక్క జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఉపయోగించబోతూ ఉన్నారు. ఖర్చుల్ని కూడా చాలా చక్కగా మీరు తగ్గించుకోవడం ద్వారా రూపాయి రూపాయిని ఆదా చేయడం, రూపాయి రూపాయిని పోగేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం ద్వారా మీరు యొక్క జీవితంలో చాలా చక్కటి ఆదర్శవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆర్థికపరమైన ఉన్నతిని వీరు చూడబోతూ ఉన్నారు, ఎదుటి వారికి చూపబోతూ ఉన్నారు. వీరు ఏ విధంగా సంపాదించుంటారు, సడన్ గా వీరు ఏ విధంగా ధనవంతులైపోయారు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మారబోతోంది. ఆర్థికంగా మీ స్థితిగతులు, సామాజిక పరంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా చాలా చక్కగా పెరగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా మీరు కొనుగోలు చేయాలనుకున్న ఇల్లు లేదా వాహనం ఏదైనా కూడా లేదా స్థలం, భూమిపై పెట్టుబడి అనేది మాత్రం చాలా చక్కటి ఆలోచన కాబట్టి మీరు చేయబోయే ఈ పని మీ తరతరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండబోతోంది. వాహనాల కంటే కూడా మీరు ఎక్కువ శాతం, అంటే ఈ కుంభరాశి వారి ఎక్కువ శాతం ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇంటిని గాని లేదా స్థలాన్ని గాని కొనుగోలు చేయటం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఇక అదే విధంగా ఈ మాసం చాలా చాలా చక్కగా అత్యున్నతమైనటువంటి సంతోషాలను ఇచ్చే విధంగా ఉండబోతుంది. ఇక వ్యాపారంలో ఉన్న వారి విషయానికి వస్తే చాలా చక్కటి విజయాలను మీరు పొందబోతూ ఉన్నారు. ఆర్థికపరమైన లాభాలు ఈ వ్యాపారంలో మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉండొచ్చు, ఫినాన్షియల్ గా మీరు వెనుకబడి ఉండొచ్చు, వ్యాపారంలో నష్టాలు చవిచూసి ఉండవచ్చు. కానీ ఇకపై మాత్రం మీ యొక్క వ్యాపారంలో మీరు ఊహించని రీతిగా చాలా చక్కటి లాభాలను పొందబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత 2 వారాల్లో మీరు ఏదైనా మంచి ఒప్పందంపై సంతకం చేయడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం అనే ఆలోచనలు చేస్తుంటే వాటిలో చక్కగా మీరు ముందుకు దూసుకుని వెళ్లిపోవచ్చు. అలా చేయడం ద్వారా మీరు చక్కటి వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. అదేవిధంగా మీరు చేసినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో, అంటే అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అగ్రిమెంట్స్ ద్వారా మీరు చక్కటి ఆర్థిక అభివృద్ధిని పొందబోతూ ఉన్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటుగా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ పరీక్షల్లో కూడా బాగా రాణిస్తారు. రాసే ప్రతి పరీక్షలో చాలా చక్కటి విజయాలను పొందుతారు. మంచి రిజల్ట్స్ తో మీ యొక్క కెరియర్ అనేది ముందుకు దూసుకుపోబోతోంది. మరి చూశారు కదా, కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎంతో చక్కటి కాలాన్ని వారు చూడబోతూ ఉన్నారు. ఉద్యోగ పరంగా, జీవిత భాగస్వామి విషయంలో, కోర్టు వ్యవహారాలలో, ఆర్థిక పరంగా, అదేవిధంగా సామాజిక పరంగా, విద్యార్థులు అందరూ కూడా, వ్యాపారులు వీరంతా కూడా చాలా చక్కటి సమయాన్ని గడపబోతూ ఉన్నారు. చక్కటి విజయాలను రుచి చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారు చాలా చక్కగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. లక్ష్మీ మంత్రాన్ని మాత్రం ఎప్పటికప్పుడు జపిస్తూ ఉండండి. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని చక్కగా జపించుకుంటూ ఉంటే కనుక మీకు ఆ యొక్క లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీతో ఉండడంతో పాటు మీకు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. శుభంభూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.